మోడీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆందోళన చేపట్టింది. మోడీ సర్కార్ విధానాలు రైతులకు కార్మికులకు నష్టాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయంటూ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ ఏడాది కాలంగా రైతులు చేసిన ఆందోళనలు విరమింపజేసిన మోడీ ప్రభుత్వం 3 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ ఎదుట నిరసన ప్రదర్శనను నిర్వహించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం రోజుల పాటు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజానీకం, ప్రపంచంలో ఉండే మేధావులు అందరూ ఆ పోరాటానికి సంఘీభావం తెలియజేశారు. చివరికి నరేంద్ర మోడీ, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, ఏవైతే చట్టాలు ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకొస్తాను, మీతో మాట్లాడతాను, ఆ రకంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన అంశాలన్నీ మాట్లాడతాను, 3 నెలల్లో పరిష్కారం చేస్తానని చెప్పారు. కానీ 3 నెలలు అయింది, ఎవరైతే రైతు ప్రతినిధులు ఉన్నారో, ఏవైతే ఆ రోజు రాసుకున్నారో, ఆ రాసుకున్న అంశాలు ఏవి కూడా ఈరోజు కూడా చర్చించకుండా, మాట్లాడకుండా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంటి, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండాలి, అలాగే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయాలని, దాన్ని అమలు చేస్తారని చెప్పారు. ఈరోజు కూడా గిట్టుబాటు ధరకు సంబంధించిన చట్టం చేయలే. అలాగే 700 మంది రైతులు చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ రకంగా నష్టపరిహారం ఇస్తేనే ఆ కుటుంబాలు ఆదుకునే దానికి అవకాశం ఉంటుందంటే దాన్ని కూడా అమలు చేస్తానని చెప్పాడు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు పార్లమెంటులో రద్దు చేసేటప్పుడు మిగతా అనేక 6 అంశాల మీద నేను భవిష్యత్తులో చర్చిస్తాను. నూతన విద్యుత్ బిల్లు మీద వీటన్నింటిలో కూడా రైతుల యొక్క అభిప్రాయం తీసుకుంటాను. అన్ని రకాల సంబంధించిన డిమాండ్స్ ఇంతకుముందు ఏదైతే చెప్పారో, రైతులకు సంబంధించిన నష్టపరిహారం ఈరోజు పంజాబ్ తరహా నష్టపరిహారం చెల్లిస్తాను, ఇలాంటివన్నీ కూడా కూడిన హామీలతో ఏదైతే వెంటనే చేస్తానన్నదో ఇప్పటివరకు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రభుత్వం ఏదైతే దుర్మార్గానికి పాల్పడిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు రైతు విద్రోహ దినంగా పాటించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నాం. రైతు పోరాటం మీరు దిక్సూచి ఈరోజు రైతుల యొక్క దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క ఆహార భద్రత కోసం, సార్వభౌమాధికారం కోసం ఈరోజు సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం అని ఏదైతే దేశమని చెప్తున్నామో ఆ దేశం యొక్క హక్కుల కోసం నిలబడింది. ఏదైనా ఈరోజు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది మానవ సహజం, మానవ లక్షణం, దానికి చరిత్ర సాక్ష్యం, రైతాంగ ఉద్యమమే అందుకు సాక్ష్యం. కాబట్టి రైతాంగం ఇచ్చిన పోరాట పిలుపులో భాగంగా ప్రజానీకం అంతా ఈరోజు కేంద్ర ప్రభుత్వం శిక్షణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సన్నిధం కావాలని రైతులకు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.